హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు. సో హాయ్ గైస్, ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో ఈ వీడియోలో మనం సింబల్ బ్లాక్ చైన్ లాంచ్ గురించి డిస్కస్ చెబుతున్నాం. సో ఇది నెమ్ వాళ్ళు లాంచ్ చేస్తున్నారు. సో ఇది ఎందుకు చేస్తున్నారు అంటే, ఆల్రెడీ నేను నా టెలిగ్రామ్ ఛానల్లో మీరు పోస్ట్ చూసింటారు, నేను నెమ్ కాయిన్ని బై చేశానని పోస్ట్ చేశాను. సో అది ఎందుకు బై చేశానో ఈరోజు వీడియోలో చెప్తాను చేశాను. సో ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్ డిస్కస్ చేశాం. సో నెమ్ కాయిన్కి సింబల్కి ఏంటి సంబంధం, సో నెమ్ కాయిన్ హోల్డ్ చేయడం వల్ల మీకు ఏం బెనిఫిట్ వస్తుంది సింబల్లో, అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాము. సో వీడియో స్టార్ట్ చేయకుండా ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం ఉన్నట్లయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, ఫస్ట్ థింగ్, నెమ్ కాయిన్ కాయిన్ మార్కెట్ క్యాప్ .com లో ఆల్మోస్ట్ 22nd ర్యాంక్లో ఉంది. సో ఇది మన అందరికి తెలిసిన కాయిన్. ఇన్ ప్రీవియస్ బుల్ రన్లో కూడా మంచిగా పర్ఫామ్ చేసింది ఈ పర్టికులర్ కాయిన్ వచ్చేసి. సో ఇప్పుడు ప్రస్తుతానికి దీని ప్రైస్ వచ్చేసి $0.135 ఉంది ఒక కాయిన్కి. సో మనం ప్రీవియస్ మార్కెట్ హైట్లో చూసినట్లయితే ఆల్మోస్ట్ $1.52 వరకు టచ్ అయింది ఈ పర్టికులర్ కాయిన్. సో ఇప్పుడు ఓన్లీ 0.13 దగ్గర ఉంది. సో ఈ పర్టికులర్ కాయిన్ ఇప్పుడు ఎందుకు బై చేయమంటున్నా అంటే, సో ఇది అనదర్ ఇంపార్టెంట్ థింగ్, ఐఎమ్ నాట్ ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. సో నేనేం చేస్తున్నాను చెప్తున్నాను. సో మీరు ఈ వీడియో చూసి మీకు నచ్చితే మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు, మీరు కూడా రీసెర్చ్ చేసి అప్పుడే ఇన్వెస్ట్ చేయండి. సో నేను ఎవరికి ఏం రికమెండ్ చేయట్లేదు, జస్ట్ నేనేం చేస్తున్నాను చెప్తున్నాను అంతే. సో ఇది కూడా ఏం పెయిడ్ ప్రమోషన్ కూడా కాదు. సో ఫస్ట్ థింగ్, నెమ్ కాయిన్ ఎందుకు ఇన్వెస్ట్ చేశానంటే, సో నెమ్ కాయిన్లో మీరు నెమ్ కాయిన్స్ హోల్డ్ చేసుకుంటే January 14th మీకు అనదర్ కాయిన్ సింబల్ కాయిన్ అనేది వస్తుంది, XYM. సో ఆ కాయిన్ మీకు వస్తుంది. సో యాజ్ అ ఎయిర్ డ్రాప్ వాళ్ళు ఇస్తున్నారు. సో అందుకు ఈ పర్టికులర్ టోకన్ని నేను బై చేశాను. సో సేమ్ వే రిప్పుల్ కాయిన్ కూడా వాళ్ళు ఇంకొక కాయిన్ లాంచ్ చేశారు. సో అందుకే రిప్పుల్ కాయిన్ ప్రైస్ వచ్చేసి చాలా అప్వర్డ్ మూమెంట్ జరిగింది. సో ఈరోజు ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ పెరిగింది. సో నేను లాస్ట్ వీక్ కొన్ని రిప్పుల్ కాయిన్ బై చేశాను. సో టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేద్దాం అనుకుని పోస్ట్ చేయలేదు, బట్ ఎనీ నేను బై చేసిన పొజిషన్ నుంచి ఆల్మోస్ట్ 35% వరకు నాకు ప్రాఫిట్స్ అని వచ్చాయి రిప్పుల్లో. సో రిప్పుల్లో కూడా సేమ్ వాళ్ళు ఇంకొక కాయిన్ని ఎయిర్ డ్రాప్గా ఇస్తున్నారు రిప్పుల్ హోల్డర్స్కి. సో అందుకు ప్రైజ్ మూమెంట్ అనేది జరిగింది. సో నాకు తెలిసి, సో నెమ్కి ఇంకా రిప్పుల్ కాయిన్ వచ్చేసి డిసెంబర్లో ఉంది, డిసెంబర్ మిడ్లో ఉంది ఈవెంట్, ఎయిర్ డ్రాప్ ఈవెంట్. నెమ్ది వచ్చేసి జాన్ మిడ్లో ఉంది. సో నెమ్కి ఇంకా టైం ఉంది, ప్రైస్ గ్రోత్కి ఇంకా టైం ఉంది. సో మీరు ఆల్రెడీ రిప్పుల్లో ఇన్వెస్ట్ చేయడం మిస్ అయ్యామనుకుంటే ఐ థింక్ ఇది ఒక ఆపర్చునిటీ. అందుకే నేను అందులో 35% మాత్రమే ఏం చేయగలను, ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ తీసుకునే ఛాన్స్ ఉండేది, బట్ నేను మధ్యలో కొంచెం లేట్గా ఎంటర్ అయ్యాను. సో కొంచెం బిజీగా ఉండి. సో బట్ నెమ్లో కొంచెం ఎర్లీగా ఎంటర్ అవుదాం అనుకున్నాను. సో ఇప్పుడు నెమ్ కొంచెం ఆల్రెడీ అప్వర్డ్ మూమెంట్లో ఉంది, బట్ ఎనీహౌ ఇంకా ప్రైస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉందనే ఒపీనియన్తో మాత్రమే నేను ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఫైనల్గా మనం డిస్కషన్ చేద్దాము ఈ పర్టికులర్ సింబల్ ప్లాట్ఫామ్ ఏంటి అని. సో సింబల్ అనేది ఆల్రెడీ నెమ్ అనేది ఒక నెమ్ బ్లాక్ చైన్ ఉంది. సో వాళ్ళు కొత్తగా ఇప్పుడు సింబల్ హైబ్రిడ్ బ్లాక్ చైన్ని లాంచ్ చేస్తున్నారు. సో ఈ కొత్త బ్లాక్ చైన్ ఎందుకు లాంచ్ చేస్తున్నారంటే, వాళ్ళ నెమ్ బ్లాక్ చైన్ ఇప్పుడున్న బ్లాక్ చైన్ ఏదైతే ఉందో ఇది పబ్లిక్ బ్లాక్ చైన్. సో పబ్లిక్ బ్లాక్ చైన్స్ అంటే బేసిక్గా ఎంటర్ప్రైజెస్, కంపెనీస్, బిగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి పబ్లిక్ బ్లాక్ చైన్లో వర్క్ చేయవు. సో ఆల్రెడీ నేను ఇంతకుముందు పోల్కడాట్ వీడియో చేశాను. సో దాంట్లో మెన్షన్ చేశాను పబ్లిక్ బ్లాక్ చైన్ ఏంటి, ప్రైవేట్ బ్లాక్ చైన్ ఏంటి విత్ ఎగ్జాంపుల్. సో బేసిక్గా నార్మల్ కంపెనీస్, ఇండస్ట్రీస్, సో ఇంకా బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, సో బ్యాంక్స్లో కూడా ఇప్పుడు రిపుల్ టెక్నాలజీ యూజ్ చేసి ఆర్ హైపర్ లెడ్జర్ యూజ్ చేసి వాళ్ళు ప్రైవేట్ బ్లాక్ చైన్స్లో వర్క్ చేస్తారు. బ్యాంక్స్ ఆర్ ఎనీ ఇన్స్టిట్యూట్, ఏ ఎంటిటీ అయినా కూడా ఈ పర్టికులర్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేస్తుందంటే, మనం చూసుంటాం చాలా న్యూస్లో ఈ కంపెనీ వచ్చేసి బ్లాక్ చైన్ ఇంప్లిమెంట్ చేస్తుంది, ఈ బ్యాంక్ వచ్చేసి బ్లాక్ చైన్ ఇంప్లిమెంట్ చేస్తుందని. సో అవన్నీ ప్రైవేట్ బ్లాక్ చైన్స్, సో నాట్ పబ్లిక్ బ్లాక్ చైన్. సో నెమ్ వచ్చేసి పబ్లిక్ బ్లాక్ చైన్, ఈవెన్ ఈథీరియం వచ్చేసి పబ్లిక్ బ్లాక్ చైన్. సో అన్ని ఎంటిటీస్, బిజినెస్ ఎంటిటీస్ ఇవన్నీ కూడా ప్రైవేట్ బ్లాక్ చైనే ఇంప్లిమెంట్ చేస్తారు. సో ప్రైవేట్ బ్లాక్ చైన్లో మల్టిపుల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో అవి ఏంటో చెప్తాను ఇప్పుడు. సో దానివల్ల ప్రైవేట్ బ్లాక్ చైన్స్ని యూజ్ చేస్తాయి. సో ఇప్పుడు నెమ్ ఏం చేసిందంటే, సింబల్ అని ఒక హైబ్రిడ్ బ్లాక్ చైన్ని లాంచ్ చేసింది. సో హైబ్రిడ్ బ్లాక్ చైన్ అంటే ఏంటంటే, ఇది కాంబినేషన్ ఆఫ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ బ్లాక్ చైన్. సో రెండు మిక్స్ అయి ఉంటుంది. సో దాన్ని హైబ్రిడ్ అంటాం. సో ఇట్లాంటి బ్లాక్ చైన్లో మనకు అడ్వాంటేజెస్ ఫ్రమ్ పబ్లిక్ బ్లాక్ చైన్ అండ్ ప్రైవేట్ బ్లాక్ చైన్ రెండు ఉంటాయన్నమాట. సో ఈ పర్టికులర్ గ్రాఫ్ చూపిస్తాను. సో ఈ పర్టికులర్ గ్రాఫ్లో వాళ్ళు ఎగ్జాంపుల్ తీసుకునేది పబ్లిక్ బ్లాక్ చైన్ నుంచి ఈథీరియం తీసుకున్నారు. సో ప్రైవేట్ బ్లాక్ చైన్ నుంచి హైపర్ లెడ్జర్ అండ్ కోడా తీసుకున్నారు. సో హైపర్ లెడ్జర్ కోడా గురించి నాకు ఆల్రెడీ ఐడియా ఉంది. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఒక బ్లాక్ చైన్ ప్రాజెక్ట్లో వర్క్ చేశాడు. సో నేను అతనితో డిస్కస్ చేసి ఆల్రెడీ కొంచెం నాలెడ్జ్ ఉంది హైపర్ లెడ్జర్ కోడాలో. సో ఈ పర్టికులర్ రెండు వచ్చేసి పబ్లిక్ బ్లాక్ చైన్. సో హైపర్ లెడ్జర్, కోడా వచ్చేసి రెండు పబ్లిక్ బ్లాక్ చైన్సే.
సో ఇందులో ఏ ఎంటిటీస్ ఉన్నా, ఈ బిజినెస్ ఏవే ఉన్నాయి బిజినెస్ ఎంటిటీస్, అవన్నీ హైపర్ లెడ్జర్లో మేజర్గా ఉంటాయి, కార్డులో కూడా ఉంటాయి. సో ఇవన్నిట్లో కొన్ని డ్రాబ్యాక్స్ ఏంటంటే ఇమ్యూటబిలిటీ ఉండదు. సో ఇమ్యూటబిలిటీలో స్టార్ తీసుకుంటే చాలా తక్కువ ఉంటుంది హైపర్ లెడ్జర్, ఎందుకంటే ఈ ప్రైవేట్ బ్లాక్ చైన్. సో వాళ్ళు ఓన్లీ క్లోజ్డ్ గ్రూప్ మెంబర్స్ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు కాల్స్ అప్పుడు దాన్ని కరెక్ట్ చేయొచ్చు. సో ఇమ్యూటబిలిటీ అంటే ఒక్కసారి బ్లాక్ చైన్లో ఎంట్రీ ఎంటర్ అవుతే దాన్ని ఎవరు చేంజ్ చేయలేరు. సో హైపర్ లెడ్జర్ ఈ కోడాలో ఈజీగా చేంజ్ చేయొచ్చు, ఎందుకంటే అవి ప్రైవేట్ బ్లాక్ చైన్స్ అండ్ కమ్ విత్ ఇన్ ద గ్రూప్లో ఉంటుంది. సో ఇతరం వచ్చేసి పబ్లిక్ బ్లాక్ చైన్స్ ఇంట్రా ఇమ్యూటబిలిటీ చాలా ఎక్కువ. సో ఇప్పుడు సింబల్ తీసుకుంటే ఈ పబ్లిక్ బ్లాక్ చైన్ అడ్వాంటేజెస్ అండ్ ప్రైవేట్ బ్లాక్ చైన్ అడ్వాంటేజ్ రెండు ఉంటాయని చెప్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు, సో దీంట్లో 4 స్టార్ వస్తుంది. సో సిమిలర్ వే అట్లా అన్ని కంపారిజన్ చూశాను నేను. సో సింబల్ వచ్చేసి మిడిల్లో ఉంది. సో ఎందుకంటే ఇది హైబ్రిడ్ బ్లాక్ చైన్. సో ఇందులో మల్టిపుల్ థింగ్స్ లో ట్రాన్సాక్షన్ కాస్ట్ తీసుకున్నట్లయితే, ఇథీరియం ట్రాన్సాక్షన్ కాస్ట్ చాలా హై, అందుకే దీనికి ఓన్లీ 1 స్టార్ ఉంది. సో పబ్లిక్ లెడ్జర్లో తీసుకుంటే మనకు ఇందులో హైపర్ లెడ్జర్లో అసలు ట్రాన్సాక్షన్ కాస్టే ఉండదు, ఎందుకంటే అది ప్రైవేట్ నెట్వర్క్. సో కోడాలో కొంచెం కాస్ట్ ఉంటుంది. సో బట్ సింబల్లో తీసుకుంటే విల్ సింబల్ టోకన్, మనం ఇప్పుడు ఏదైతే ఎయిర్ డ్రాప్లో టోకన్ వస్తుందని చెప్పానో ఆ టోకన్ని కాస్ట్ ట్రాన్సాక్షన్ ఫీస్ యూజ్ చేస్తారు. సో అందుకు ఇది దీనిలో ట్రాన్సాక్షన్ ఫీజ్ అనేది చాలా తక్కువ, ఎందుకంటే వీళ్ళు ప్రూఫ్ ఆఫ్ స్టేక్ ప్లస్ కన్సెన్సస్ యూజ్ చేస్తారు రాదర్ దాన్ ప్రూఫ్ ఆఫ్ వర్క్ లైక్ ఇథీరియం. సో ఇథీరియం కూడా ఇప్పుడు ప్రూఫ్ ఆఫ్ స్టేక్ మూవ్ అవుతుంది. సో సేమ్ థింగ్ అనమాట. సో అది అదర్ దెన్ దిస్ ఇంకా అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో సింబల్ వచ్చేసి మిడిల్లో ఉందని చెప్పి చెప్తున్నారు. బట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఈ హైపర్ లెడ్జర్ కోడా వచ్చేసి అన్ని మేజర్ ఫర్మ్స్ ఎంటిటీస్ ఏవైతే బ్లాక్ చైన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారో వాళ్ళు మేజర్లీ హైపర్ లెడ్జర్లోనే చేస్తున్నారు. బట్ ఇంప్లిమెంటేషన్ పార్ట్కి వచ్చేసరికి వెదర్ సింబల్, ఈ పర్టికులర్ సింబల్ బ్లాక్ చైన్ని ఎంటిటీస్ బిజినెస్ ఎంటిటీస్ వాడతారో లేదో అది బిగ్ క్వశ్చన్ మార్క్. సో అది మనం ఫ్యూచర్లోనే తెలుస్తుంది. బట్ ఎనీహౌ దీంట్లో అన్ని ఫ్యూచర్స్ ఉన్నాయి. బట్ ఇది ఏషియన్ మార్కెట్లో మేబీ కొంచెం బిజినెస్ పార్ట్నర్స్ టైప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎందుకంటే ఇది ఏషియన్ కాయిన్ ఇది. సో అది 1 అడ్వాంటేజ్. సో అది ఇప్పుడు మనం సింబల్ గురించి అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, సింబల్ బ్లాక్ చైన్ ఏంటి, దాని స్పెషాలిటీ ఏంటని. సో ఫైనల్గా మనం మెయిన్ థింక్ వద్దాం. సో మీ దగ్గర 1 NEM కాయిన్ ఉంటే మీకు 1 NEM అండ్ 1 XYM కాయిన్ కూడా వస్తుంది. XYM కాయిన్ వచ్చేసి ఈ సింబల్ యొక్క టోకన్ సింబల్. సో ఈ పర్టికులర్ టోకన్ టోకన్ ఎకనామిక్స్ చూసుకుంటే సో మ్యాక్సిమం సప్లై వచ్చేసి 8.9 బిలియన్ టోకన్స్ ఉన్నాయి. సో టోటల్ సప్లై వచ్చేసి ఇనీషియల్లీ అప్రాక్సిమేట్లీ అరౌండ్ 7.3 బిలియన్ టోకన్స్ ఉంటాయి. సో ఈ అన్ని టోకన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఈ నెమ్ టోకన్ హోల్డర్స్కే డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. సో ఇక్కడ చూడవచ్చు నెమ్ టోటల్ సప్లై వచ్చేసి 8.9 బిలియన్. సో ఈ పర్టికులర్ సింబల్ టోకన్ సప్లై కూడా సేమే, 8.9 బిలియన్. సో ఎందుకంటే 1:1 రేషియోలో వీళ్ళు నెమ్ హోల్డర్స్కి ఈ సింబల్ టోకన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఇన్ ఎయిడ్ ఆఫ్. సో ఈ పర్టికులర్ టోకన్కి ఒక్కటి కూడా పబ్లిక్ సేల్, ప్రైవేట్ సేల్, సీడ్ రౌండ్స్ అట్లాంటివి ఏమీ జరగలేదు. సో జస్ట్ నెమ్ హోల్డర్స్కి మాత్రమే ఈ టోకన్స్ అనేవి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అండ్ ఈ పర్టికులర్ హైబ్రిడ్ బ్లాక్ చైన్లో ఇది 1 గుడ్ థింగ్. సో బట్ ఎనీ ఇంప్లిమెంటేషన్ జరుగుతుందో లేదో తర్వాత విషయం. బట్ మీరు నెమ్ హోల్డ్ చేసుకుంటే ఫ్రీగా మీకు జనవరి 14కి ఒక స్నాప్షాట్ ఉంటుంది పర్టికులర్ బ్లాక్ హైట్. సో ఆ పర్టికులర్ బ్లాక్లో మీరు మీ నెమ్ వ్యాలెట్లో నెమ్ హోల్డ్ చేసుకుంటే మీకు 1 స్నాప్షాట్ తర్వాత 1 NEM అండ్ 1 సింబల్ టోకన్ కూడా మీ వ్యాలెట్లోకి యాడ్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు, సో ఈరోజు 1 NEM ఉంటే ఫ్యూచర్లో 1 NEM అండ్ 1 సింబల్ అనేది వస్తుంది. సో అది ఈ సింపుల్ థింగ్. ఈ పర్టికులర్ ఎయిర్ డ్రాప్ కోసమే నేను ఈ పర్టికులర్ నెమ్ టోకన్స్ని బై చేశాను. సో ఎందుకంటే రిపుల్ చాలా బాగా పర్ఫామ్ చేసింది జస్ట్ బికాస్ ఆఫ్ ఎయిర్ డ్రాప్. సో ఇప్పుడు నెమ్ కూడా మంచిగా గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉందనుకున్నాను, ఇంకా ఎర్లీ స్టేజ్లో ఉందనుకున్నాను ఈ పర్టికులర్ న్యూస్. సో ఎందుకంటే జాన్ అంటే ఇంకా ఆల్మోస్ట్ 2 మంత్స్ టైం ఉంది. సో డిసెంబర్ ఆ టైంలో కొంచెం హైప్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. బట్ ఈ పర్టికులర్ ప్రైస్ పాయింట్లో కొనొచ్చా లేదో దాట్స్ కంప్లీట్లీ అప్ టు యూ. సో నేనైతే ఇంతకన్నా కొంచెం తక్కువ ప్రైస్లో ఎంటర్ అయ్యాను. సో బట్ మేబీ ఫ్యూచర్లో మేబీ బిట్కాయిన్ ఇప్పుడు ఆల్మోస్ట్ 20,000 దగ్గర ఉంది. సో అది కరెక్షన్ అయ్యి 16,000 పడిపోవచ్చు. అట్లా పడిపోయినప్పుడు దీని ప్రైస్ కూడా 0.11 కూడా రావచ్చు. బట్ ఎనీ టైమ్ మీరు అక్యుములేషన్ స్టార్ట్ చేయండి సో ఈ పర్టికులర్ టోకన్ని. సో కొంచెం మీకు జాన్-14 తర్వాత మీకు జాన్-14 లోపు బెనిఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ నేనైతే జాన్-14 లోపు ఈ టోకన్ మంచి గ్రోత్ వస్తే 50-60% ప్రాఫిట్స్ వస్తే నేను అప్పుడే నెమ్ మొత్తం సెల్ చేస్తాను. సో నేను స్నాప్షాట్ కోసం వెయిట్ చేయను. సో మేబీ స్నాప్షాట్ తర్వాత నెమ్ ప్రైస్ పడిపోయే ఛాన్స్ ఉంటుంది. బట్ నాకు తెలిసి ఇన్ని టోకన్స్, 9 బిలియన్ టోకన్స్ వస్తున్నాయి. సో 9 బిలియన్ టోకన్స్లో
కరెంట్లీ నెమ్ మార్కెట్ క్యాపే ఆల్మోస్ట్ 1.1 బిలియన్ ఉంది యూఎస్డి. సో చాలా హ్యూజ్ అమౌంట్ అది. సో కొత్త టోకన్ ఇంత మార్కెట్ క్యాప్ ఈ ప్రైస్ ఉండదు. సో మేబీ దీంట్లో 10% ఉన్నా కూడా చాలా ఎక్కువ. సో మ్యాక్సిమం మనకు స్నాప్షాట్లో వచ్చే డూప్లికేట్ కాయిన్తో మనకు మ్యాక్సిమం రెవెన్యూ వచ్చేసి అరౌండ్ 10% ఉండొచ్చు. బట్ నాకు తెలిసి మీరు ఈ కాయిన్ని అంతకన్నా ముందు సెల్ చేస్తుంటే కొంచెం ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. సో ఇవన్నీ అప్డేట్స్ నేను ఎప్పుడు బై చేస్తున్నాను, ఎప్పుడు సెల్ చేస్తున్నాను, అవన్నీ నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. ఖచ్చితంగా నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. సో ఇప్పుడు క్విక్గా ఈ పర్టికులర్ పార్టిసిపేషన్ ఎలా చేయాలో చెప్తాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇంకా దీనికి చాలా టైం ఉంది గాయ్స్. సో ఆల్మోస్ట్ జనవరి 14th ఉంది స్నాప్షాట్. సో ఇంకా చాలా టైం ఉంది. సో రిలాక్స్ అవ్వండి. జస్ట్ మీరు ప్రైస్ పంప్ అవ్వకముందు ఎంటర్ అవ్వాలనుకుంటే కొని మీరు ఎక్స్చేంజెస్లో హోల్డ్ చేసుకోండి ప్రస్తుతానికి. బట్ దీంట్లో క్లెయిమ్ చేయాలంటే మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. సో రోడ్ మ్యాప్ చూసుకున్నట్లయితే వీళ్ళు ఆప్ట్ ఇన్ కండిషన్ పెట్టారు. సో మీరు ఈ పర్టికులర్ నెమ్ టోకన్స్కి మీరు జస్ట్ ఎక్స్చేంజ్లో హోల్డ్ చేసుకుంటే, ఎలిజిబుల్ ఎక్స్చేంజెస్లో హోల్డ్ చేసుకుంటే నో ప్రాబ్లం. బట్ మీరు నెమ్ వ్యాలెట్లో హోల్డ్ చేసుకుంటే మీకు టోకన్స్ రావు. టోకన్స్ రావాలంటే మీరు ఆప్ట్ ఇన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాంట్లో ఆ ఆప్షన్ని మీరు క్లిక్ చేసి ఈ సింబల్ ఎయిర్ డ్రాప్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పుడే మీకు టోకన్స్ అనేవి వస్తాయి. సో అది ఫస్ట్ థింగ్. దెన్ దాని తర్వాత మేజర్లీ నాకు తెలిసి ఇంకొక 1 మంత్ డిసెంబర్ టైం లోపు మేజర్ క్రిప్టో ఎక్స్చేంజెస్ అన్నీ సింబల్ ఎయిర్ డ్రాప్ని అనౌన్స్ చేస్తాయి. సో ఆ ఎక్స్చేంజెస్లో మీరు నెమ్ హోల్డ్ చేసుకున్నా కూడా మీకు ఈక్వలెంట్ అమౌంట్ సింబల్ టోకన్స్ అనేది ఎయిర్ డ్రాప్కి వస్తుంది. సో ఓన్లీ ఇన్ కేస్ మీరు ఎయిర్ డ్రాప్ కోసం ఇంట్రెస్ట్ అయి ఉండే, సో మీరు నాలాగా ఓన్లీ ఎయిర్ డ్రాప్ కోసం కొత్త వాళ్ళు దీన్ని బై చేసి దీని ప్రైస్ పంప్ అయినప్పుడు సెల్ చేసి ఎగ్జిట్ అవ్వాలనుకుంటే నో వరీస్, ఏ ఎక్స్చేంజ్లో అయినా పెట్టుకోండి. బట్ ఇన్ కేస్ మీరు ఓన్లీ సింబల్ టోకన్ కోసం చూస్తుంటే వెయిట్ చేయండి, సపోర్టెడ్ ఎక్స్చేంజ్ వీళ్ళు అనౌన్స్ చేస్తారు, అప్పుడు మీరు ఆ ఎక్స్చేంజ్లో మూవ్ చేసుకోవచ్చు. ఆర్ ఈ పర్టికులర్ వ్యాలెట్లో మీరు హోల్డ్ చేసుకునేందుకు కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వీళ్ళు వాళ్ళ వెబ్సైట్లో ఇచ్చారు. సో అది కూడా మీరు ఫాలో అవ్వచ్చు. సో అనదర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇందులో వాళ్ళు తర్వాత లిస్ట్ ఆఫ్ ఎక్స్చేంజెస్ సపోర్టింగ్ సింబల్ ఎయిర్డ్రాప్ వాళ్ళు తర్వాత అనౌన్స్ చేస్తామన్నారు. సో అనదర్ థింగ్, మీరు ఆప్టిన్ ఆప్షన్ మీకు వ్యాలెట్లో వచ్చేసి 15 సెప్టెంబర్ నుంచి 9 జనవరి వరకు ఉంది. ఫైవ్ డేస్ బిఫోర్ ఎయిర్ డ్రాప్ అనే స్నాప్షాట్ ముందు క్లోజ్ అయిపోతుంది. సో దాని తర్వాత కూడా మీరు ఇన్ కేస్ మీ వ్యాలెట్లో బ్యాలెన్స్ ఉంటే, నేమ్ వ్యాలెట్లో డెస్క్టాప్ వ్యాలెట్లో ఉంటే 6 ఇయర్స్ లోపు మీరు టోకన్స్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు ఆప్టిన్ చేసి. బట్ ఎక్స్చేంజెస్లో ఉంటే ఎక్స్చేంజ్ సపోర్టెడ్ ఎక్స్చేంజెస్లో పెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా మీ టోకన్స్ అనేవి వస్తాయి. సపోర్టెడ్ ఎక్స్చేంజెస్ ఏమున్నాయి అవన్నీ నేను నా టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను. వన్స్ ఇప్పుడు ఏం మేజర్ ఎక్స్చేంజెస్ ఏమి అనౌన్స్ చేయలేదు. సో మేజర్ ఎక్స్చేంజ్ అనౌన్స్ చేయగానే మీకు పోస్ట్ చేస్తాను దాని గురించి. సో అది గైస్ ఈరోజు వీడియో ఆల్ అబౌట్ సింబల్ బ్లాక్ చైన్. సో ఈ సింబల్ బ్లాక్ చైన్ వచ్చేసి లాంచ్ డేట్ వచ్చేసి ఈ టైం ఫ్రేమ్ ప్రకారం 14th జనవరి రోజు మనకు సింబల్ టోకన్స్ అనేవి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది నెమ్ హోల్డర్స్కి. సో చూద్దాము ఈ పర్టికులర్ టోకన్ సింబల్ టోకన్ ఎలా చేస్తుందో తెలియదు కానీ, బట్ ఐ థింక్ ఇట్స్ బిజినెస్ అండ్ ఎంటిటీస్కి చాలా యూస్ఫుల్ అయ్యే బ్లాక్ చైన్ ప్రోటోకాల్ అనుకున్నాను. మేబీ ఏషియన్లో అడాప్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ ఎనీవే మన మెయిన్ ఫోకస్ వచ్చేసి క్రిప్టోలో మనీ ఎర్న్ చేయడం. సో వన్ ఆఫ్ ద వే వచ్చేసి ఇట్లాంటి బిగ్ న్యూస్ ఉన్నప్పుడు ముందే ఎంటర్ అయ్యి రెడీగా ట్రైన్లో ఎక్కి రిలాక్స్ అవ్వడం. సో ట్రైన్ స్టార్ట్ అయ్యాక రన్నింగ్లో ఎక్కకూడదని నేను చాలాసార్లు చెప్పాను. సో చూద్దాము. బట్ అదర్ ఇంపార్టెంట్ థింగ్, సో ఇందులో మీరు ఓన్లీ లాసెస్ తీసుకోవడానికి రెడీగా ఉంటే అప్పుడే ఇన్వెస్ట్ చేయండి. సో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా దీనిలో ప్రాఫిట్ వస్తుందనే గ్యారంటీ మాత్రం లేదు, జస్ట్ ఒక ఛాన్స్ ఉందని చెప్పి నేను చెప్తున్నాను అంతే. సో అది మళ్ళీ గుర్తుపెట్టుకోండి. సో ఇట్ నాట్ ఏ ఫైనాన్షియల్ అడ్వైస్. సో టేక్ యువర్ ఓన్ డెసిషన్స్. సో అది కేసు ఈరోజు వీడియో ఆల్ అబౌట్ నెమ్ టోకన్ ప్రైస్ ప్రిడిక్షన్. సో ప్రైస్ ఈజీగా మంచిగా పెరిగే ఛాన్స్ ఉందనుకున్నాను. సో చూద్దాము ఎంత పెరుగుతుందో. ఇంకా 2 మంత్స్ గ్యాప్ ఉంది సింబల్ టోకన్కి. బట్ సింబల్ ప్రాజెక్ట్ చూస్తే కొంచెం మంచిగానే ఉంది, ఏం ప్రీ సేల్ పబ్లిక్ సేల్ లేవు కాబట్టి. టోకన్స్ ఎర్న్ చేయాలంటే ఓన్లీ ఆప్షన్ టు హోల్డ్ నెమ్. సో పీపుల్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో నెమ్ టోకన్స్లో ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో అది గైస్ ఈరోజు వీడియో ఆల్ అబౌట్ సింబల్ అండ్ నెమ్ టోకన్. సో ఈ వీడియో మీకు కొంచెమైనా కొత్తగా అనిపించినా, హెల్ప్ఫుల్ అనిపించినా కూడా నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ మెన్షన్ చేయండి. సో ఇంకో విషయం గైస్, సో రిపుల్ కాయిన్ ఎయిర్ డ్రాప్ కూడా చెప్పాను కదా, ఫ్లేయర్ టోకన్ అనౌన్స్ చేశారు వాళ్ళు. సో ఆ టోకన్ గురించి కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా రేపటి వీడియో కోసం వెయిట్ చేయండి. సో రేపు ఆ వీడియో పోస్ట్ చేస్తాను. రిపుల్ కాయిన్ ఇంకా మీరు ఇప్పుడు ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా, సో ఇప్పటికే లేట్ అయిపోయిందా, సో అన్ని డీటెయిల్స్ చెప్తాను సో రేపటి వీడియోలో. సో ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. దట్స్ ఆల్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.